చలి తీవ్రతకు తట్టుకోలేక ఉన్న యాచకులకు నిరాశ్రయులకు దుప్పట్ల పంపిణీ చేయడం జరుగుతుందని యువ ఫౌండేషన్ వ్యవస్థాపకులు గొడిసెల రాజశేఖర్ గౌడ్ అన్నారు. సిరిసిల్ల వేములవాడ పట్టణంలోని యాచకులకు యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రానున్న రోజుల్లో చలి తీవ్రత ఎక్కువగా అవుతుంది కాబట్టి మీ ఏరియాలలో ఎవరైనా అభాగ్యులు ఉంటే వారికి కప్పుకోవడానికి దుప్పట్లు తినట్లు అయితే యువ ఫౌండేషన్కు తెలపగలరని కోరారు. ఈ కార్యక్రమంలో యువ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు బొంగాని శ్రీకాంత్, జనరల్ సెక్రటరీ గెడ్డం ప్రశాంత్, కోశాధికారి తడుక గణేష్, సభ్యులు నవీన్, నరేష్, మహేష్, పరశురాం, సంతోష్, రాజు తదితరులు పాల్గొన్నారు. యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండవసారి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. సిరిసిల్ల మరియు వెమ్రవాడలో చేయడం జరిగింది. రానున్న రోజుల్లో చలి తీవ్రత అధికమవుతుంది కాబట్టి ఎవరైనా దాతలు ముందుకు వచ్చి కొత్త దుప్పట్లు డొనేట్ చేయదలుచుకుంటే మా యొక్క యువ ఫౌండేషన్ సంప్రదించండి. మా యొక్క యువ ఫౌండేషన్ సభ్యులందరం కలిసి ఎవరికైతే పేదలు యాచకులు ఉంటారో వారికి దుప్పట్లు అందిస్తాము.